Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Rajakiyam pai BJP Vairagyam reaction modalainatlena Pawan Kalyan ishta prakaram puttula gurinchi prakatanalu chesthe chellobaatu kadani AP BJP telichesindi avasaramaithe Pawan Kalyan tho తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉన్న నామమాత్రపు పొత్తు బంధాన్ని తెంచేసుకోవడానికి తాము సిద్ధమేయని కూడా బీజేపీ సంకేతాలు ఇచ్చింది. బీజేపీతో పవన్ తెగతింపులు చేసుకుంటారని చాలా కాలంగా అందరూ ఊహిస్తున్నది. అయినప్పటికీ ఆ విషయంపై ప్రకటన చేయడానికి పవన్ ధైర్యం చేయలేకపోయారు. కానీ బీజేపీ ముందుకొచ్చి సంకేతాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి టీడీపీకి సమాన దూరం పాటించాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం ద్వారా తమతో కలిసి ఉండాలో విడిపోవాలో తేల్చుకోవడం గురించి బంతిని పవన్ కళ్యాణ్ కోర్టులోకి నెట్టేసింది బీజేపీ. ఏపీ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తూ ఆయనను అధికార పీఠం దరి చేర్చాలని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తనతో పాటు బీజేపీని కూడా బోయీగా మార్చి పల్లకి మోయించాలనేది పవన్ కళ్యాణ్ కోరిక. తానుగా అడిగితే వారు బెంకం చూపిస్తారేమోనని, పరిస్థితులే అటు దిశగా వస్తాయేమోనని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. అవసరమైతే బీజేపీతో తెగతింపులు చేసుకునే అయినా తాను టీడీపీతో వెళ్లాలనేది ఆయన కోరిక. తన నోటి నుంచి ముందుగా పొత్తు భంగం జరగకుండా వ్యూహాత్మకంగా వెయిట్ చేస్తూ వచ్చారు. కానీ ఇలాంటి చిల్లర వ్యూహాల గురించి బీజేపీ పట్టించుకోలేదు. ఏపీలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వైసీపీ టీడీపీలకు సమాన దూరం పాటించాలని నిర్ణయించారు. రాష్ట్ర కార్యవర్గ తీర్మానం మేరకే అధిష్టానం వ్యవహరించే సాంప్రదాయం బీజేపీలో ఉన్నది. కానీ నిజానికి అధిష్టానం ఆలోచనల మేరకే ఈ నిర్ణయం జరిగిందని అనుకోవచ్చు. ఈ నిర్ణయంతో పాటు జనసేనతో పొత్తు ఉన్నదని ఈ విషయం పవన్ స్వయంగా చెప్పారని కూడా సోము వీర్రాజు వెల్లడించారు. ఇది కేవలం పవన్ ముందరకాళ్లకు బంధం వేయడం మాత్రమే. మేము జనసేనతో సఖ్యంగానే ఉన్నాం, కానీ ఆయనే చంద్రబాబు కోసం మమ్మల్ని వదులుకున్నాడు అనే సంకేతాలను ప్రజల్లో పంపడానికి మాత్రమే ఇది వారికి ఉపయోగపడుతుంది. భారతీయ జనతా పార్టీకి ఉన్న 1% ఓటు బ్యాంకు నియోజకవర్గాల్లో గెలుపోటమల్ని డిసైడ్ చేయడం సాధ్యం కాదు. కానీ పవన్ కళ్యాణ్ అనే నిలకడలేని నాయకుడి స్నేహాన్ని వదిలించుకోవడానికి వారికి ఇది ఉపయోగపడుతుంది. తమ ఓటు శాతం సొంతంగా ఏమాత్రం పెరుగుతుందో చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా తెగతింపుల గురించి బీజేపీ సంకేతాలు ఇచ్చేసింది. పవన్ కళ్యాణే ఇంకా ఏ సంగతి తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికీ పొత్తుల సంగతి ఎన్నికల వేళ నిర్ణయిస్తామంటున్నారు. పవన్ దృష్టిలో ఎన్నికల వేళ అంటే ఎప్పుడు? నామినేషన్ల పర్వం మొదలయ్యాక లేక పోలింగ్ రోజా అని జనం నవ్వుకుంటున్నారు.